అంటే ఉండదు, దాని స్పెషల్ డైట్ అంటూ ఏమి ఉండదు. నేను శుభ్రంగా అంటే నా ఆ రోజు నా టేస్ట్ బట్టి చేయింది అనుకుంటే అది తినేస్తాను అంతే. అంతేనా? పొద్దున ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొంచెం కారం తగ్గింది దాంట్లో దట్టంగా, లేకపోతే వాళ్ళు కొంచెం నార్మల్గా అంటే నా టేస్ట్ బట్టి చెప్తే నాకు అంతే. దాన్ని బట్టి ఫాలో అవడం తప్పితే ఆ పాత్ర నేను ఇంత ఏం తిన్నా కూడా, ఎంత తిన్నా లేకపోతే ఎంత ఎక్సర్సైజ్ ఎక్స్ట్రా చేసినా కూడా, నేను చెప్పాను శాతకి అన్నప్పుడు కూడా, వాళ్ళందరూ వచ్చి అటాక్ చేసినప్పుడు ఆ రోమన్స్ గ్రీక్స్ వచ్చి అటాక్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా బలి, మన దానికి ఏం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఏమీ లేదు, జస్ట్ మైండ్ ఆ పాత్రను మనం ఎక్కించుకోవడం అంతే. ఒకసారి పాత ఎక్కిపోయిందంటే నచ్చి, నచ్చకపోతే తెలుస్తుంది మీకు వేషధారణ అనే పట్టించుకోకుండా, లేకపోతే అంత పెర్ఫార్మెన్స్ కానీ హుషారు ఉండదు. సో అంతే, ఏంటంటే అందరు కూడా కష్టపడ్డారు ఎండల్లో, ఆర్టిస్టు అంతా కూడా అసలు విచిత్రం ఏంటంటే ఎవరు కూడా అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే ఇప్పుడు ఓ బయట వరలక్ష్మి గారు ఉన్నారు, ఆ కార్లో కూర్చుని, లేకపోతే మన హనీ రోజు వాడు రైల్వే ట్రాక్ దగ్గర ఫైట్ ఉంది, వాళ్ళు అక్కడే ఉన్నారు అసలు క్యారవాన్లోకి వెళ్ళా, అలా కూర్చుని ఉన్నారు ఆ పాత్ర క్యారెక్టర్స్. సో లాల్ గారు అద్భుతం, విద్యుని విజయ్ గారు చాలా కొత్తగా అనిపించింది అండి, ఆయన్ని విలన్ గా సెలెక్ట్ చేయడం, ఆ థాట్ ఎవరికి వచ్చింది? అంటే డైరెక్టర్ గారికి. బాలయ్య బాబుని నిన్నది ఇప్పుడు నేను పర్టికులర్ గా ఈ సినిమాకి వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లార్జర్ దాన్ లైఫ్ తీసుకున్నా, క్యాస్టింగ్ ఫ్రెష్ గా ఉంటే అది దాన్ని ఆ ఫ్రెష్నెస్ తీసుకురావచ్చు, అందుకని బాలయ్య బాబుతో చేయండి, ఫస్ట్ టైం చేయండి ఒక హీరోయిన్ శృతి హాసన్, కాంబినేషన్ చూడగానే వెరీ ఫ్రెష్, వెరీ ఫ్రెష్ అనిపిస్తుంది. సో అలానే విలన్ వెరీ న్యూ అండ్ న్యూ అంటే ఆయన కన్నడలో పెద్ద హీరో, సూపర్ స్టార్, మన తెలుగుకి ఫ్రెష్ ఫేస్ ఆ ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్, అతనైతే బాగుంటాడు. అలానే లాల్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బాలయ్య బాబు కూడా ఫ్రెష్ తను చేయటం, అలానే హనీ రోజ్ తను ఫ్రెష్, వరలక్ష్మి ఇలా అందరూ కూడా చుట్టూ అద్భుతంగా అన్ని క్యారెక్టర్లకి ఎవరెవరు కావాలో వాళ్ళు అలా వచ్చి కూర్చున్నారు అంతే, ఇది టైలర్ మేడ్ అంతే, వాళ్ళు చేయాలని రాసిపెట్టింది, వాళ్ళకి అవకాశం దొరికింది అంతే, అవకాశం దొరికిందని అనేదానికంటే కూడా అంతే, అదొకటి జరగాల్సింది జరిగింది.